గురుగారు నమస్కారం అండి. సూర్యస్మిమ. సో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పడుకోగానే చక్కటి నిద్ర పట్టాలంటే ఎటువంటి వెజిటబుల్ ఉంది? అంటే ఫస్ట్ ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అందరికి మాక్సిమం 70% ఉంటుంది ఇన్సోమేనియా, నిద్రలేమి. దీనికి కారణం విపరీతమైనటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. దీనివల్లే ఎక్కువ సఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా డిపెండ్ సెల్ ఫోన్. స్ట్రెస్ కారణం సెల్ ఫోనే. మీరు దానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. దానివల్ల అంటే మీ బాడీలో మనకి బయోమెట్రిక్ లాక్ అని ఒకటి ఉంటుంది సిస్టమ్స్లో. అంటే ఏ సమయానికి నేను ఈ పని చేయాలి అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, యూరినేటరీ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, న్యూరోలాజికల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, స్కిన్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్. ఇదంతా కూడా ఈ బయోమెట్రిక్ క్లాక్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్లాక్ని మనం మన అవసరాల కోసం, మన అలవాట్ల కోసం, మన చిన్న చిన్న ఆనందాలకు, చిన్న చిన్న క్షణికమైనటువంటి ఆనందాల కోసం దాన్ని పాడు చేసేస్తాం. కాబట్టి 8 గంటలు నిద్రపోయి ఆనందించాం అంటే, ఒక మనిషి పర్ఫెక్ట్గా ప్రశాంతంగా నిద్రపోతే లేచేటప్పుడు చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటాడు. ఒక 10 నిమిషాలు చాట్ చేయడం కోసమో, ఒక 10 నిమిషాలు బాయ్ ఫ్రెండ్తో స్పెండ్ చేయడం కోసమో, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కోసమో, లేకపోతే పెద్దవాళ్ళు సంపాదన, అధిక సంపాదన కోసం. అంటే కారణాలు చాలా ఉంటాయి. అంటే ఈ ఈ ఇన్సోమేనియా అనేది పెద్దవాళ్ళలో ఉందనుకుంటే విపరీతంగా సంపాదించాలి, లేదా అవతల వాడి కన్నా ఎక్కువ సంపాదించాలి, లేదా అవతల వాడిని ఎలా అధిగమించాలి, ఇలాంటి ఆలోచనలు. అలాగే యూత్లో ఉంటే పిల్లలు, అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అబ్బాయి అయితే అమ్మాయి కోసం, తల్లిదండ్రులు ఇద్దరూ ఇదే పనిలో ఉంటే ఆ పక్కన పడుకున్న పిల్లడు కూడా ఆడి చేతిలో ఇంకో ట్యాబ్ ఉంటుంది. అంటే వీళ్ళని ఫాలో అయ్యి వాడు కూడా అలా తయారాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే సిస్టమ్ని మనం పాడు చేయటం వల్ల. 12 గంటల దాకా సెల్ ఫోన్ చూసి ఏంటమ్మా నువ్వు మనం సాధించేది? అవును. నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ కాదు మనకి, బ్యాడ్ మార్నింగే. ఇరిటేషన్, చిరాకు, కోపం, ఈ ఈ స్ట్రెస్, ఈ ఈ ప్రెజర్ అంతా కూడా భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద, లేకపోతే వీళ్ళిద్దరి మీద కుదరకపోతే పిల్లల మీద చూపించేసి జీవితాలను నాశనం చేసుకుని అభ్యున్నత ఆగిపోతుంది. మన సమయాన్ని వృధా చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఈ కొలాప్స్ అయిపోయినటువంటి ఈ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్ని బాగు చేసుకోవాలి. ఇది బాగు చేసుకోవాలంటే సమయానికి ఏదైతే చేయాలో అది చేయాలి. సిస్టమ్ 9 గంటలకల్లా నిద్రపోవాలని ఆ సిస్టమ్లో ఉంటుందమ్మా. అప్పుడు మనకి ఆవలింతలు వస్తూ ఉంటాయి, బాడీ ఇండికేషన్ చేస్తూ ఉంటుంది, కళ్ళంట వాటర్ వస్తూ ఉంటుంది. కళ్ళంట వాటర్ వస్తుంది అనగానే మనం సెల్ ఫోను చూడటం వల్ల కళ్ళంట వాటర్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి కళ్ళజోడు పెట్టుకుంటాం. కానీ లోపల సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది పడుతుంది అనే విషయాన్ని గమనించు. ఈ ఈ పద్ధతుల్ని మార్చుకోవాలి, ఈ సిస్టమ్ నుంచి బయటకు రావాలి. ఈ బయోమెట్రిక్ క్లాక్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అంటే టైంకి తినటం, ప్రతిదీ అన్ని ప్రతిదీ పాస్కి వెళ్ళటం కూడా ఒక టైమే. యూరినేటరీ సిస్టమ్ యాక్టివ్గా ఉన్న సమయంలో మాత్రమే మీకు యూరిన్ అధికంగా వస్తుంది. నైట్ అంటే చాలా మందికి నైట్ అసలు మీరు 9 గంటలకు 7 గంటలకు 8 గంటలకు పడుకున్నారనుకోండి, మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల వరకు 4 గంటల వరకు ఆ సిస్టమ్ యాక్టివ్ ఉండదు, రాదు. కానీ ఆ సమయంలో వస్తుంది అంటే మీరు ఈ సిస్టమ్ను కూడా డ్యామేజ్ చేశారు. కాబట్టి ఆ సమయంలో యూరిన్ వస్తుంది. డే టైంలో మాత్రం యూరినేటరీ సిస్టమ్ కరెక్ట్గా మీకు మధ్యాహ్నం 12 గంటల నుంచి యాక్టివ్ అయి ఉంటుందమ్మా. 6 to 9 గంటల నుంచి యూరినేటరీ సిస్టమ్, స్వాదిష్టాన చక్రం యాక్టివ్ అయి ఉంటుంది. అది సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అంటే మీకు ఈ టైంలో మాత్రమే ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంది. ఆ టైం దాటిన తర్వాత రాదు, రాకూడదు. వస్తుంది అంటే సిస్టమ్ డ్యామేజ్ అయి ఉంది. ఓకే. ప్రతిదానికి టైం ఉంది. ఇప్పుడు మనం పొద్దున్న టిఫిన్ తింటాం 8 to 9 అయిపోయింది, మధ్యాహ్నం 12 to 1 గంట లంచ్, 4:30 to 5:30 డిన్నర్ అయిపోయింది. ఈ సిస్టమ్స్ ప్రతిదానికి ఒక టైం ఉంది. అప్పుడు మాత్రం మనకి ఆకలి ఇండికేషన్, ఆకలి అనేది ఇండికేషన్, ప్రతిదీ ఇండికేషనల్గానే వస్తుంది. 6:40 తర్వాత 7 నుంచి మీకు ఈ బయోమెట్రిక్ క్లాక్ యాక్టివ్ అయి పడుకోవాలి, నిద్ర అనేదాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. తెల్లవారుజామున ఒరిజినల్గా సిస్టమ్ లెక్క ప్రకారం 3:30 to 4:30 అక్కడ వరకే, ఆ తర్వాత ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయి మెలకు వచ్చేస్తుంది. అది రావట్లేదు. 8 గంటల దాకా పడుకుంటున్నాం అంటే ఇన్సోమేనియా, బయోమెట్రిక్ క్లాక్ క్లోజ్ అయిపోయింది. పర్ఫెక్ట్గా మనం సమయానికి తినట్లేదు, సమయానికి పాస్ పోయట్లేదు, సమయానికి మోషన్కి వెళ్ళట్లేదు, సమయానికి శరీరంలోంచి వ్యర్థాలు బయటకు వెళ్ళట్లేదు. ఈ సిస్టమ్, ఈ 12 రకాల సిస్టమ్స్ని డ్యామేజ్ చేసేసుకున్నాం కాబట్టి ఇన్సోమేనియా అనే మన బాడీలో యాక్టివ్ అయింది. మరి ఎలా అంటారు పడుకోకుండా నిద్ర? ఇది చంద్రుడికి సంబంధించిందమ్మా, కర్కాటక రాశికి సంబంధించింది. దీనికి అద్భుతమైనటువంటి వెజిటేబుల్ ఏదైతే ఉందో అది పొట్లకాయ.
పొట్లకాయని రెగ్యులర్ గా మనం ఆహారపు దాంట్లో పెట్టుకోగలిగితే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్సోమేనియాతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు 100 grams మార్నింగ్ 100 grams ఈవినింగ్ జ్యూస్ చేసుకుని తాగగలిగితే, రెగ్యులర్ గా ఒక 21 రోజు చేస్తే వీళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఈ ఇబ్బంది ఏదైతే ఉందో అది పూర్తిగా పోతుంది, అద్భుతమైనటువంటి నిద్ర పడుతుంది. అంటే దీనికి చాలా మంది చిట్కాలు చాలా మంది చెప్పారు, పాలు తాగాలి, పంచదార కలుపుకోవాలి, అవి ఏం చెప్పారు. సిస్టమ్ యాక్టివ్ చేయండి ఫస్ట్. ఏదో అంటే స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే అది యాంత్రికంగా వస్తుంది తప్ప సిస్టమ్, ఆ సిస్టమ్ యాక్టివ్ అవ్వాలి, సిస్టమ్ని యాక్టివ్ చేయాలి. అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడం ద్వారా, శివుడికి అభిషేకం చేయడం ద్వారా చంద్రుడు యాక్టివ్ అవుతాడు. ఓకే. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి పాలు, అంటే కేవలం ఏదో పడుకునే ముందు పంచదార కలుపుకుని తాగడం కాదు, ఉదయం పసుపు కలుపుకుని నైట్ మిరియాల పొడి కలుపుకుని తాగుతూ, మిరియాల పొడి కంపల్సరీ కలపాలి రెగ్యులర్గా, పాలు రెగ్యులర్గా తీసుకుంటూ మిరియాల పొడి కలిపిన పాలు. పంచదార అసలు వాడొద్దు జీవితంలో, పంచదార అనేదాన్ని మర్చిపోతే చాలా మంచిది, మనిషి బాగుంటాడు. పాలల్లో మిరియాల పొడి, వీలైతే బెల్లం వేసుకోవచ్చు, బెల్లం కలుపుకుని రెగ్యులర్గా తాగుతూ ఉంటే ఈ ఇన్సోమేనియా సమస్య నుంచి 100% బయటపడతారు. ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 6 to 6:30 పొట్లకాయ జ్యూస్ తాగేసి ఇక మళ్ళీ రేపు ఉదయం వరకు ఇంకేమీ తినకూడదు. మన బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకి, 11 గంటలకి కూడా డిన్నర్లు చేస్తున్నాం, బిర్యానీలు ఆర్డర్లు ఇచ్చుకుని చేసేస్తున్నాం. అది పూర్తిగా అవాయిడ్ చేస్తే తప్ప ఈ ఇన్సోమేనియా అనే సమస్య నుంచి బయటకు రాదు. మీరు డిన్నర్ 5:30 క్లోజ్, ఇక తర్వాత ఇంకేం తినకూడదు. 7:30, 8 పాలల్లో మిరియాల పొడి వేసుకుని బెల్లం వేసుకుని తాగండి, నిద్ర రాకపోతే నన్ను అడగండి. పొట్లకాయ జ్యూస్ రెగ్యులర్ గా 21 రోజు తాగిన తర్వాత ఇవి రెగ్యులర్ గా చేస్తూ ఉండండి, 21 రోజులు మీకు రిజల్ట్ కన్ఫర్మ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. సో నిజంగా నేను నిద్రలేమి సమస్య అనేది చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య. సో నిద్ర పట్టకపోవడం వల్ల రేపు రోజంతా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. మీరు ఏదైతే 100% ఎఫోర్ట్ పట్టి చేయాల్సిన పని ఉందో దానికి మీరు పెట్టేది 10%. మీరు 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే ఒరిజినల్ గా మీరు సంపాదించాల్సింది 10 లక్షలు, కానీ సాటిస్ఫై అయిపోయి తృప్తి పరిచేసుకుని సమయాన్ని వృధా చేసేసుకుంటున్నాం. మీరు అధికంగా చేయాల్సింది చేయవలసిన సమయానికి కాకుండా వేరే సమయంలో చేస్తున్నాం కాబట్టి ఆ సిస్టమ్ యాక్టివ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా అందరూ కూడా చక్కటి నిద్ర కోసం ఈ టిప్ని పాటించాలని కోరుకున్నాం. అంతేకాదు లైఫ్ స్టైల్లో చాలా మోడిఫికేషన్స్ అనేవి జరగాలి, చేంజెస్ అనేవి జరగాలి. అలా అయితేనే సో మనం ఆరోగ్యంగా ఉంటాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్వామి.